Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతిలో పోటీ చేయకముందే బీజేపీకి బిగ్ షాక్ తప్పదా? ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్కి తిరుపతికి అవినాభావ సంబంధం ఉంది. తిరుపతి వేదికపైనే నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాటిచ్చారు. అదే తిరుపతిలో ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయిన బీజేపీని పాచిపోయిన లడ్డూలు లాంటి ప్యాకేజీ ఇచ్చారంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అదే తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం రెండు పార్టీలు ప్రత్యేక హోదాపై నోరు మెదిపే పరిస్థితి లేదు. హోదా ఇవ్వలేమని ఈ పార్టీకే బీజేపీ తేల్చి చెప్పింది. హోదా అడగలేమని ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన కాడి పడేసింది. అయితే ఏపీ ప్రజలు మాత్రం హోదాపై ఆశలు వదులుకోలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ గళం వినిపిస్తూనే ఉన్నారు. అదే ఆశతో గంపగుత్తుగా వైసీపీకి ఎంపీ సీట్లు కట్టబెట్టారు. అందులో తిరుపతి ఒకటి. మరి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనే అంశం తెరపైకి వస్తే బీజేపీ జనసేన పరిస్థితి ఏంటి? మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెబుతూనే తిరుపతిలో ఆడిన మాట తప్పామని ఒప్పుకుంటూనే రెండు పార్టీలు ప్రజల్ని ఓట్లు అడగగలవా? దుబ్బాక గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో మరుసటి రోజు నుంచే తిరుపతిలో మకాం వేసిన కీలక నేతలు ప్రత్యేక హోదా డిమాండ్ నుంచి ఏ విధంగా తప్పించుకోగలరు? బీజేపీ నేతలకి ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తూ ఉండొచ్చు, కానీ స్థానిక సమస్యలను దాటవేసి ఓట్లు అడగాలంటే ఏ పార్టీకైనా కష్టమే. పాకిస్తానికి బుద్ధి చెప్పాం, చైనా తాట తీశాం, బీహార్లో గెలిచాం, దుబ్బాకలో అధికార పార్టీని నలిపేశాం అంటూ ఎన్ని చెప్పినా తిరుపతి ఓటర్లను ఆ అంశాలు ప్రభావితం చేయగలవా? రాష్ట్రాన్ని విభజించిన పాపానికి కాంగ్రెస్ పార్టీ 2014లోనే ఏపీలో జీరో అయిపోయింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆశలు పెట్టి మరీ ఉసూరుమనిపించిన ద్రోహానికి 2019లో బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. కాంగ్రెస్కి ఆ పాప ప్రక్షాళన చేసుకోవడం అసాధ్యం. హోదా ఇవ్వకుండా ఎన్ని ప్రత్యామ్నాయాలు చెప్పినా బీజేపీ ఏపీకి చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చాలనుకోవడం అంతకంటే అసాధ్యం. అందుకే హోదా అంశం అంటేనే తెగ ఇదైపోతున్నారు బీజేపీ నేతలు. తిరుపతి ఉప ఎన్నిక సన్నాహక సభల్లో ఈ పాటికే ఈ విషయంపై చర్చ జరిగినట్లు, హోదా అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై బీజేపీ నేతలు దీర్ఘాలోచనలో పడ్డట్లు సమాచారం.